హాయ్ అండి అన్నపూర్ణ మాట్లాడుతున్నాను వెల్కమ్ టు పూనా గార్డెన్ ఈరోజు మీకు మా స్మాల్ హార్వెస్ట్ వంకాయలు కోసానండి వంకాయలన్నీ నేను వంకాయలు వచ్చాయో కోసాను ఇవ్వండి ఈ మూడు చెట్లే ఉన్నాయండి చూడండి ఇంత చిన్న చెట్టు పెద్దవి ఉన్నవి ఉన్నవి త్రీయేనండి కానీ ఎక్కువ చెట్లు ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి అనమాట త్రీ ఉంటాయి అయితే చూడండి ఎన్ని చెట్టుకి ఎంత బాగా పిందెలు చక్క చెట్టు కిందతానండి ఒక ట్రిప్ అయ్యేసరికి ఇంకొక ట్రిప్ అలా వస్తున్నాయి అనమాట ఇగో ఇలాగ చాలా కాయలు ఉన్నాయి మూడు చెట్లు కానీ చాలా బాగా కాస్తాయండి ఇంకొస్తారా ఇగో ఇక్కడ ఉంది ఇగో అలా ప్రతిదీ కూడా మనకి ఇంకొస్తారా అగో అలా ఇగో ఇక్కడ చూడండి ఎంత కాయి ఉందో కానీ పెంచలేదు చూపిస్తాను సార్ చెట్టు కింద ఎంత బాగుందో అగదు గుత్తు గుత్తులుగా కాయలు బ్రహ్మాండంగా అండి ఉన్న మూడే మొక్కలు అసలు ఎక్కువ వేసుకో అండి వంగ చెట్లు పెద్ద పెద్దవి అయిపోతాయి కాబట్టి మనం ఒక మూడు మొక్కలు వేసుకున్నట్లయితే మనకు చక్కగా వారానికి సరిపడ అన్నీ ఇంకా పింజలు ఉన్నాయి సార్ ఇదిగో అన్నీ పిందెలు బాగా పిందెలు పెట్టాయి ఇంకో రెండు మూడు ట్రిప్పులకి మళ్ళీ వస్తాయి అనమాట అండి ఇదిగో సార్ గుత్తులు రెండు రెండు కాయలు ఉన్నాయి ఇలా ఏంటంటే వీటికి మనం చౌహాన్ క్యూ మెథడ్లో కొంచెం బనానా గుజ్జు బెల్లం వాటర్ ఇవ్వాలి నెక్స్ట్ ఎక్కువగా బాగా పనిచేసింది ఎగ్గాయలు అండి ఎగ్ కాల్షియం ఇది ఈ పూత ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనం ఎగ్గాయలు వీటికి ఇచ్చినట్లయితే వీటికి బాగా ఇంకా అసలు పింజ పడిపోవడం అంటూ జరగదు ప్రతి పిం పువ్వు కూడా మనకి పింజిగా మారి చక్కగా మనకి ఫలితాన్ని ఇస్తుంది అనమాట అసలు ఎగ్గాయలు ఇవ్వడం వల్ల అలాగే మన ఒక ఇరవై రోజుకి ఒకసారి మనం తయారు చేసిన కిచెన్ కంపోస్ట్ అది కూడా ఇవ్వాలి కిచెన్ కంపోస్ట్ వలన కూడా చాలా ఉపయోగాలు ప్రతి మొక్కకి ఇరవై రోజుకి ఒకసారి మనం కిచెన్ కంపోస్ట్ ఇవ్వాలి అలాగే చూసారా దోసకాయ వచ్చింది ఇంకా పింజలు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినాయండి ఇది ఒక కాకరకాయలు రెండు మూడు ట్రిప్పులు కోసుకున్నాను చూసారా ఇంకా బోల్ పింజలు ఉన్నాయండి కాకరకాయలు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి అలాగా సమ్మర్ ముందు సమ్మర్లో రాలేదు కానీ ఇప్పుడు బాగా వస్తున్నాయి కాకరకాయలు అలాగే ఇంక దొండకాయలు అయితే మాకు నిత్యం ఎక్కువ మరీ అండి దొండకాయలు ప్రతిరోజు ఒక పది ఇరవై కాయలు కోస్తూనే ఉంటాం దొండకాయలు ఇంకా గుమ్మడి కూడా వచ్చింది బాగానండి గుమ్మడి వచ్చింది బాగా ఇక దొండకాయలు చూడండి అన్ని దొండకాయలు ప్రతి ట్రిప్ ట్రిప్కి ఇలా కోస్తూనే ఉంటాం మేము చూసారా వస్తూనే ఉంటాయి దొండకాయలు అంతేనండి ఈ ట్రిప్ ఎవరికైనా ఇచ్చేటమే దొండకాయలు తిని 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 వీటికి వీటికే అంతే ఏమీ లేదండి మనం మనం చేసుకున్న కిచెన్ కంపోస్ట్ మధ్య మధ్యలో ఒకసారి వే తవ్వి వేపపిండి ఇవ్వాలి వేపపిండి ఇచ్చినట్లయితే పువ్వు చీడపీడలు ఏమీ రాకుండా మనకి బాగా ఉంటాయి వేపపిండి ఇవ్వాలి సరే గుమ్మడి ఇలా పైకి పాకిరి ఎగబాగిందండి బాగా అది కూడా ఏమైనా పింజలు ఇంకా రాలేదు గుమ్మిడి వస్తాయి ఒక రెండు నాలుగైదు రోజులు ఏమైనా పింజి దిగుతుందేమో చూడాలి పువ్వులు అంత బాగా వచ్చాయండి చూసారు కదా అలా వచ్చాయండి నెక్స్ట్ ఇంకొచ్చి విరజాజ్ చూపిస్తాను ఎంత బాగా మీకే అసలు అర్థమవుతుంది చూపిస్తాను చూడండి చూసారా విరజాజ్ ఎంత బాగా పూసాయో చాలా నిన్న నైట్ వర్షం వచ్చింది నేను కొయ్యలేకపోయాను చూసారా చెట్టు నిండా పూలు అసలు రోజుకి ఒక రెండు మూర్ల దండ అవుతుందనమాట రెండు మూర్లు అంత బాగా వస్తున్నాయి అంటే మేము దీనికి కూడా అంతే ఎక్కువ కిచెన్ కంపోస్ట్ వచ్చేసరి కొమ్మ కొమ్మకి బాగా పూలు వీటికి ఎక్కువ బనానా బనానా పీలు వాటర్ ఇచ్చినట్లయితే మనకి చాలా రిజల్ట్ ఎక్కువ పూల మొక్కలకి అందులో ఈ విరజాజి మల్లి మందారం తర్వాత చామంతి ఈ పూల మొక్కలు ఎనీ పూల మొక్కలు అన్నిటికీ కూడా మనం ఈ మ ఈ ఈ బనానా పీల్ వాటర్ ఇస్తే మాత్రం చాలా రిజల్ట్ చూసారా ఎంత బాగా చేయో అంత బాగా పూసాయండి అంతేనండి ప్రతి ఒక్కరూ మనం కొంచెం కేర్ తీసుకుని తీసుకుని మనం ఇలా చేసినట్లయితే చాలా బాగా పూస్తాయి కొంచెం కేర్ తీసుకుని పూసేసిన కొమ్మలన్నీ కట్ చేసుకుంటూ మనం ఈ విధంగా చేస్తే చాలా పోస్తాయి ఇగో మళ్ళీ అంతా కట్ చేసేసానండి మొన్న మళ్ళీ అంతా కట్ చేసానో మళ్ళీ చిగురు పెట్టుకుంటూ వస్తుంది ఇలా మనం ఇంట్లోనే మనం కొంచెం శ్రద్ధ తీసుకుని చేసుకున్నట్లయితే మనం ఎంతో ఆనందపడతాం అనమాట ఇవన్నీ చూసుకుని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం ఓకేనండి ఇగో ఈరోజు హార్వెస్ట్ చేసారా ఎన్ని వచ్చినాయో వంకాయలు వంకాయలు బెండ దొండకాయలు వచ్చాయి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe to bye